ఉత్తరము ఎవరు చదివి వినిపిస్తారో ఏమో ఒక్కరు కానీ రావడం లేదు, ఎలా చేయాలో? ఆ కుర్చీ మట్టపెట్టి ఈ ఉత్తరం ఒకసారి చదివి వినిపిస్తావా? నాకు చదువు రాదు. ఓయమ్మో, రామయ్య దొరికినాడే, బుక్ చేసినాడే. ఏం రామయ్య, ఉత్తరం చదివి వినిపెట్టు, ఎవరు రాశారో ఏమో నాకు అర్థం కావడం లేదు. నాక చదువు రాదు, చదువు రాదని తెలిస్తే నాకు సిగ్గుపోతుంది. ఎట తప్పించుకోవాలబ్బా? సరే, ఏదో ఒకటి చేసి తప్పించుకుందాం. రామయ్య, నేను చదివేటప్పుడు అక్షరాలు పెద్దగా లావుకునేది రామయ్య, ఇప్పుడే సన్న కూడా తేడా ఉండదు కానీ చదివించుకో. ఓకే ఓకే. ఎక్కడైనా అక్షరాలు లావుగా సన్నగా ఉంటాయా? చదువు రాదు బాగాలేదు, ఊరికే అక్షరాలు లావుగా సన్నగా ఉంటాయి అంటారు. ఏంది నాన్న చేతిలో ఉత్తరం? ఎవరు రాశారో ఏమో ఒకటే ఆలోచన, ఎవరు చదివి పెడతారో ఎవరు రావడం లేదు ఒక్కరు కానీ. అదే నాన్న, నేను చదివి పెడతా, నీకు చదువు రాదు పర్వాలేదు, నువ్వు ఎలా ఉత్తరం చదివి పెడతావు? ఉత్తరం ఇస్తే కదా నాన్న చదువు వచ్చేది రాని తెలుస్తుంది. ఉత్తరం తెరిచి చూస్తే ప్రియమైన మామగారికి నమస్కరించి మీ అల్లుడు వ్రాయినది. నీ కూతురికి నొప్పులు వచ్చి ఉంటే హాస్పిటల్లో చేర్పించినాను, పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డలు తీశారు, ఇద్దరు మగ కవలలు జన్మించారు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అబ్బా ఇంత విషయం చెప్పడానికి, ఈ విషయం చెప్పడం ఎంత మందిని అడిగాను అసలు. సమయానికి మాకు నా కొడుకు ఇంట్లో ఉండేదానే సరిపోయింది, ఎవరు చదివిన పెట్టారు అక్షరాలు లావుగా సన్నగా మళ్ళీ పగడి చీకడి అంటున్నారు అందరూ. రామయ్య బయటికి నా ఉత్తరం చదువుతాను. నాకు మా కొడుకు ఇంట్లోనే ఉండేది, చదివి వినిపెట్టాడులే పోస్ట్ మ్యాన్, నాకు ఇంకా అవసరం లేదు. మరి ఈరోజు ఉదయం మీ అబ్బాయిని స్కూల్కి పంపలేదంట కదా? నేను ఉత్తరాలు బిట్వాడే చేయడానికి వెళ్ళినప్పుడు నాకు నా టీచర్ చెప్పాడు. నాకు అర్థమైంది పోస్ట్ బాబు, ఇంకా ఎంత కష్టం వచ్చినా నేనే నా కొడుకుని స్కూల్కి పంపిస్తాను పోస్ట్ బాబు. చాలా థ్యాంక్స్ నాన్నగారు.